లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై లవ్స్, ఐ మిస్ యు ఆల్. నేను మీ అందరి గురించి ఆలోచిస్తుంటా. మీరందరూ హ్యాపీగా సేఫ్గా ఉండండి. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీని పేరు కూడా తీయాలని లేదు, విని విని ఇరిటేషన్ వచ్చేసింది. కానీ ఇది మనందరినీ గట్టి కొట్టింది, నన్ను కూడా. నేను అసలు మెంటలీ ఫైనాన్షియలీ ప్రిపేర్డ్ లేకుంటే చూస్తే సడన్గా అకౌంట్లో సరిపోయేంత డబ్బులు లేవు. మా ఫ్యామిలీతో పాటు ఒక 35 మంది శాలరీస్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. ఈ డబ్బులు లేకపోవడం అనేది కొత్త ఏమాదో అలవాటే, భయపడలే. కానీ ఇలా 35 మంది శాలరీలు ఉండటం, అంతమంది ఎంప్లాయీస్ ఉండటం నాకు కొత్త. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టడం వల్ల, కింగ్ ఆఫ్ ద హిల్ ఫౌండేషన్ యాక్టివిటీ స్టార్ట్ చేశాను, దానివల్ల మా పర్సనల్ స్టాఫ్ పెరగడం వల్ల, ఇలా ఎంప్లాయీస్ పెరగాలి, తర్వాత వాళ్ళ జీతాలు ఇవ్వడం, ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్లో నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇవన్నీ లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన విషయాలు. వైల్ ఐ స్మైల్ అండ్ నాట్ లెట్ దిస్ గెట్ టు మీ అండ్ ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ అ గుడ్ టైమ్, బట్ ఈ లాస్ట్ 1 మంత్ ఈ డబ్బులు అరేంజ్ చేయడం గొడవలో గడిచిపోయింది. అండ్ నాకు తెలుసు, మా ఇంట్లో కాకుండా బయటికి వెళ్తే వరల్డ్ అంతా రకరకాల ఇబ్బందులు ఉన్నారు. సో దీని గురించి ఆలోచిస్తుంటే చాలా రెస్ట్లెస్ అనిపిస్తుంది నాకు. డైరెక్ట్గా ఏమైనా చేయాలి, మా వాళ్ళకి ఏమైనా చేయాలి. సో ఈరోజు మెయిన్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఒక 2 బిగ్ అనౌన్స్మెంట్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ టీమ్ దేవరకొండ సైడ్. ఈ 2 అనౌన్స్మెంట్స్ ఏంటంటే, ఈ క్రైసిస్ వల్ల రకరకాల ఇష్యూస్ అవుతున్నాయి. మేము 2 ఇష్యూస్ పికప్ చేసుకున్నాం అండ్ ఈ 2 ఇష్యూస్కి సంబంధించిన యాక్టివిటీస్ చేయబోతున్నాం. 1, ఇమీడియట్ రిక్వైర్మెంట్స్, అంటే ఇమీడియట్ అవసరాలు. 2, ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్, అంటే ఫ్యూచర్లో చాలా అవసరం వచ్చే ఇంపార్టెంట్ విషయాలు. సో ఫస్ట్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మన యూత్ని ఎంప్లాయబుల్గా రెడీ ఉండడానికి వాళ్ళని ట్రైన్ చేయడం, మేకింగ్ దెమ్ ఎంప్లాయబుల్. ఒక సేయింగ్ ఉంది, గివ్ అ మ్యాన్ అ ఫిష్ అండ్ యుల్ ఫీడ్ హిమ్ ఫర్ అ డే, టీచ్ హిమ్ టు ఫిష్ అండ్ యుల్ ఫీడ్ హిమ్ ఫర్ లైఫ్. అండ్ నేను దీంట్లో చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. చాలా వరల్డ్ ఎకనామిస్ అందరూ ఈ క్రైసిస్ అవ్వగానే నిజమైన బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఏంటి బ్యాటిల్? ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే అక్రాస్ ద వరల్డ్ కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ప్రాబ్లం అవబోతుంది. ఆల్రెడీ క్రైసిస్లో చాలామందిని ఫైర్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ సాడ్ అండ్ ఐ హోప్ దిస్ చేంజెస్. బట్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ వీఆర్ గోయింగ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ మా సైడ్ నుంచి. జులై 2019లో నేను ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ డ్రీమ్ గోల్ ఏంటంటే, నా లైఫ్ టైంలో 1 లాక్ మందిని ఎంప్లాయ్ చేయడం. ఎందుకంటే లైఫ్లో మనందరికీ ఎప్పుడైనా ఎవరైనా ఒకరు చేయిస్తే, వీ హ్యావ్ ఇట్ ఇన్ అస్ టు బీ సక్సెస్ఫుల్ పీపుల్, వీ హ్యావ్ ఇట్ ఇన్ అస్ టు బీ గుడ్ సన్స్, గుడ్ డాటర్స్, గుడ్ హస్బెండ్స్, గుడ్ మదర్స్, గుడ్ సిటిజన్స్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ నాకు లైఫ్లో అవసరం వచ్చినప్పుడు కొంతమంది చేయించారు అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ పీపుల్ దట్ ఆపర్చునిటీ. సో ఆగస్ట్ 2019లో ఈ సీక్రెట్ ప్రాజెక్ట్కి ఒక ప్యాషనెట్ టీమ్ని హైర్ చేయడం జరిగింది. ఆ ప్యాషనెట్ టీమ్ ఫస్ట్ గోల్ ఏంటంటే, 50 స్టూడెంట్స్కి, 15 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఎంప్లాయ్మెంట్ అందియడం. సెప్టెంబర్లో ఒక టీడీఎఫ్ అనే ఆర్గనైజేషన్కి ఫ్రామ్ రూరల్ ఏరియాస్ ఒక 650 బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ ప్రొఫైల్స్ పంపించారు, ఎవ్రీ వన్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అక్టోబర్లో ఈ 650 ప్రొఫైల్స్ని 120కి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ 120 మందిని ఎక్స్పెన్సెస్ ఇచ్చి హైదరాబాద్ పిలిపించి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎగ్జామిన్ చేశాము. నవంబర్లో మా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 50 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీస్ వర్ ద మోస్ట్ పొటెన్షియల్ స్టూడెంట్స్. డిసెంబర్లో ఈ 50 బాయ్స్ అండ్ గర్ల్స్కి, కొంతమందికి ఇక్కడే అకామిడేషన్ మేమే ఇచ్చాము, కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉండి మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. మేము ఫోకస్ చేసేది ఏంటంటే, వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్లో వాళ్ళకి అవసరం ఉన్న స్కిల్ సెట్స్ మేము ట్రైన్ చేసి, కమ్యూనికేషన్లో ట్రైన్ చేసి వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం. నేను యాక్చువల్లీ ఇది వరల్డ్కి చెప్పొద్దు అనుకున్నా, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు యూ ఓన్లీ వెన్ నా వెనకాల ఒక 50 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ నవ్వుతూ సక్సెస్ఫుల్గా ఎంప్లాయ్మెంట్ అయిన తర్వాత వరల్డ్ ముందుకు తీసుకొచ్చి ఇది అనౌన్స్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ సిచ్యువేషన్ వల్ల చెప్పాల్సి వస్తుంది. వాట్ ఐమ్ హ్యాపీ అబౌట్, వీళ్ళకి చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆగిపోయింది క్రైసిస్ వల్ల, లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ, 2 of these students హ్యావ్ ఆల్రెడీ గాట్ దేర్ ఆఫర్ లెటర్స్. మిగతా 48 మంది ఈ క్రైసిస్ అవ్వగానే ఫైనల్ స్టేజెస్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకబోతుంది.
The second reason I'm very happy about is now more than ever, ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ ఎంప్లాయ్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్ మన యూత్ని ట్రైన్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నీడ్స్ అండ్ ఐమ్ హ్యాపీ మేము లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసి ఒక టీమ్ని సెటప్ చేసి ఓ సిస్టమ్ అంతా ప్లేస్లో ఉంది హౌ డు వీ సెలెక్ట్ పీపుల్ హౌ డు వీ ఎగ్జామిన్ దెమ్ దీని వెనకాల ఖర్చులు ఏంటి దీని వెనకాల ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని ఇక్కడ తెప్పియడం వాళ్ళని ట్రైన్ చేయడం ఫైనలీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పొందేటట్టు చూడటం మొత్తం ప్లేస్లో ఉంది సో ఈ క్రైసిస్ అవ్వగానే We are ready to take on more students and make sure more boys and girls and make sure more people get employment. And I'm very proud to say TDF stands for the Devarkonda Foundation. And my team ready undi crisis avangane panlo undigadaniki mana youth ki pani peyadaniki. And any youth employment program ki as of today oka 1 crore comment chestunnanu. Additionally, idi pakkan pedithe ma rowdyware nunchi నా కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ నుంచి రకరకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతున్నాం అండ్ ఇంట్లో కూర్చొని ఎవరైనా పేరెంట్స్ అయినా పిల్లలైనా భయపడుతుంటే ఈ క్రైసిస్ అవ్వగానే ఎలా ఉండబోతుందంటే వరి అవ్వకండి నేనే కాదు మా ఆర్గనైజేషనే కాదు చాలా ఆర్గనైజేషన్స్ మన గవర్నమెంట్ అందరూ ఈ పని మీద ఉన్నారు అనౌన్స్మెంట్ ఏంటంటే ఇమీడియట్ నీడ్స్ ఏంటంటే ఎవరికైనా ఫుడ్కి సర్వైవల్కి కష్టం అవుతుంటే వాళ్ళకి సహాయం అందించడం అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా ఇదే సిచ్యువేషన్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ నా పెళ్లి చూపులు రిలీజ్ కంటే ముందు అయి ఉంటే ఎలా డీల్ చేస్తుండే మమ్మీ డాడీ అని వాళ్ళని అడిగితే ఇంట్లో సైలెన్స్ ఎందుకంటే అప్పుడు మేము మమ్మీ డాడీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నాం అండ్ ఆల్రెడీ అప్పుడు మాకు రెంట్కి కష్టంగా ఉంటుండే ఫస్ట్కి కాకుండా 10th కట్టి 15th వరకు లాగి సడన్గా గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందని భయం నెల సరుకులకు సరిపోతాయని భయం ఫీజులకి భయం మమ్మీ అండ్ డాడీ ఆర్ ఫైటర్స్ వాళ్ళు దే కెప్ట్ అస్ అఫ్లోట్ కానీ ఇలా బయటికి వెళ్తే ప్రాణానికి ప్రమాదం బయటికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండాలి అంటే పని లేకపోతుండే డబ్బులు రాకపోతుండే ఎందుకంటే దే ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ సాలరీడ్ పీపుల్ కాదు పని చేస్తూనే వస్తాయి అలాంటప్పుడు మేము సర్వైవ్ అవ్వలేకపోతుండే అండ్ నాకు తెలుసు మాలాంటి ఫ్యామిలీస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతోమంది ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారని ఎంతోమంది దీనివల్ల ఎఫెక్ట్ అయి ఉన్నారని మేము వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ కాదు మాకు ఏవో గవర్నమెంట్ కిట్ వచ్చే డబ్బులు రావడానికి రోడ్ మీద కూడా కాదు ఇల్లు ఉన్నాం రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ కానీ ఇలాంటి ఇబ్బందులు అండ్ అట్ దిస్ పాయింట్ నేను మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని నాకు పర్సనల్గా వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నా కాబట్టి ఇలాంటి క్రైసిస్లో ఈ గవర్నమెంట్ ఉండడం మనం చాలా సేవ్ చేసింది అండ్ దే ఆర్ డూయింగ్ సచ్ అన్ ఇన్క్రెడిబుల్ జాబ్ ఐ థ్యాంక్ కేసీఆర్ గారు ఫర్ ఆల్ ద అంటే ఫుడ్ ప్రొవైడ్ చేయడం కిట్స్ ప్రొవైడ్ చేయడం వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి అకౌంట్లో డబ్బులు వేయడం మోస్ట్ ఇంపార్టెంట్ నెల రెంట్లు అడగొద్దని ఆర్డర్ పాస్ చేయడం ఇవన్నీ చాలా హెల్ప్ చేశాయి ఎన్జిఓస్ ఇంక్రెడిబుల్ జాబ్ చేస్తున్నాయి మన మైగ్రెంట్ లేబరర్స్కి నేను పర్సనల్గా మా టీమ్ మా ఫౌండేషన్ టీం చాలామంది ఈ మైగ్రెంట్ లేబరర్స్కి సహాయం అందించడంలో పనిచేస్తున్నారు వాళ్ళు సూపర్ జాబ్ చేస్తున్నారు మా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చి చిరంజీవి గారి లీడర్షిప్లో అందరు ఫండ్స్ కాంట్రిబ్యూట్ చేసి ఇండస్ట్రీని కూడా చూసుకుంటారు కానీ ఈ మిడిల్ క్లాస్ మీ గురించి కూడా మేము ఆలోచిస్తున్నామని చాలామంది ఆల్రెడీ పనిచేస్తున్నారు కానీ నేను కూడా మిడిల్ క్లాస్ ఫండ్ అని ఒక 25 lakhs ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఈ మిడిల్ క్లాస్ ఫండ్ ఏంటంటే మాలాంటి ఫ్యామిలీస్ అప్పట్లో మాలాంటి ఫ్యామిలీస్ ఇప్పుడు ఎవరైనా ఉన్నా ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈ క్రైసిస్ వల్ల మీకు జీతాలు రాకుండా ఉంటే మీకు నెల సరుకులకి మీకు ఫుడ్కి ఇంట్లో టైట్ అయి ఉంటే ఇమీడియట్లీ మా వెబ్సైట్కి మీ డీటెయిల్స్ పంపించండి మా వెబ్సైట్ thedevarkondafoundation.org డీటెయిల్స్ అన్నీ కింద వస్తాయి లింక్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇస్తే మా టీమే మీకు కాల్ చేసి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర ఉన్న కిరాణా కొట్టుకో సూపర్ మార్కెట్కు పంపించి మీరు అక్కడ మీకు కావాల్సిన సరుకులు కొంటే మేము డైరెక్ట్గా షాప్కి పేమెంట్ చేసేస్తాం మిగతా డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లు ఉంటాయి మీరు ఎంత బడ్జెట్ వరకు కొనొచ్చు ఏమేమి సరుకులు కొనొచ్చు అన్నీ క్లియర్గా వెబ్సైట్లు ఉంటాయి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్లీ మా వెబ్సైట్కి రండి మీ డీటెయిల్స్ ఇవ్వండి మేము కుదిరినంత సహాయం మేము చేస్తాం నేను ఇది ఛారిటీలా అనుకోవట్లేదు వీటన్నిటికీ సింగిల్ సోర్స్ ఆఫ్ మనీ నా సినిమాలు అవి ఆగిపోయాయి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు కానీ నాకు అవసరం ఉందని చెప్తే కొంతమంది ఫ్రెండ్స్ ముందుకు వచ్చి నాకు కావాల్సిన లోన్ నాకు ఇచ్చారు నాకు తెలుసు షూటింగ్ స్టార్ట్ కాగానే నేను తిరిగి ఇచ్చేయగలుగుతా సో మీకు కూడా మేము ఫ్రెండ్ల తోడుగా ఉంటున్నాం
మీకు సహాయం కావాల్స్తే అండ్ ఐ రిక్వెస్ట్ నిజంగా అవసరం ఉన్న వాళ్ళే అడగండి. ఎవరికైనా ఆల్రెడీ కంఫర్టబుల్ ఉంటే అడగకండి, ఎందుకంటే ఇంకొక ఫ్యామిలీ కడుపు మీద కొడతాం, మనమందరం కలిసి ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఎవరైనా నిజంగా అవసరం ఉంటే అడగండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు మీరు మీరు సహాయం తీసుకున్నారు, కుదిరినప్పుడు మీకు ఎప్పుడైనా సడన్గా ఫైనాన్సెస్ వస్తే తిరిగి ఇవ్వాలనుకుంటే ఫౌండేషన్కి తిరిగి ఇవ్వండి, ఎందుకంటే మేము ఇంకో ఫ్యామిలీకి రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు 25 lakhs మా టార్గెట్ ఏంటంటే 2000 families ఇమీడియట్లీ రీచ్ అవ్వడం. అండ్ మొదలు పెట్టడానికి మేము ఏపీ తెలంగాణతో మొదలు పెడుతున్నాం, ఫ్యూచర్ స్టేట్స్ ఇంక్రీజ్ చేయగానే మేము అనౌన్స్మెంట్ ఇస్తాం. I want to tell you all that we are all in this together and we will work in this, we will work towards this together and we have no other option. We have to stay together and go to the website and get all the details. I'm thinking about you all, sending you all my love, all my strength and lots of love. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.